హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఇంకా ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు తొందరగా రావాలంటే పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాని కనుక ప్రెస్ చేశారంటే అందులో త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంట వెంటనే అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజు వచ్చేసి నేను గోట్ హెడ్ కర్రీ షేర్ చేయబోతున్నాను మీకు మేక తలకాయ కూర చాలా బాగుంటుంది మీరు ఒకసారి నేను చేసే స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా దానికి కావాల్సినది మనకి మేక తలకాయ కూర అనమాట ఇది వచ్చేసి చక్క చక్కగా కాల్చి ఇచ్చేస్తారండి మనకి షాప్ అతను మటన్ అతను చక్కగా కాల్చేసి ఇంకా దాన్ని మంచిగా కట్ చేసి ఇస్తారనమాట అలా తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టేస్తాను కుక్కర్లో ఇంకా కొద్దిగా మనకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులో డ్రై మసాలాలు అన్నీ వేసాను సహజీరా లవంగాలు ఇచ్చి పట్టా అంటే చెక్క అవన్నీ వేసాను అవి ఫ్రై అవుతుండగా ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా దీనికి నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసేసుకొని అలా వేసుకొని ఒక హాఫ్ కట్ట పుదీనా వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా పింక్ కలర్ వచ్చేవరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇంకా మేక తలకాయ కూర చాలామంది తినకపోవచ్చు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి పోషకాలు దొరుకుతూ ఉంటాయి కదా మాంసంలోని సో అందుకని తప్పకుండా తినాలి ఇంకా తర్వాత దీంట్లోకి వెళ్తుంది వెల్లుల్లిపాయ ముద్ద అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట ఇంకా నేను ఒక టూ స్పూన్స్ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా అలా బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వచ్చేసాక ఇందులో వెళ్తుంది హాఫ్ స్పూన్ పసుపు ఇది ఇంట్లో పట్టించిన పసుపు కాబట్టి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో చూడండి సో మనం ఇంట్లోనే పట్టించుకోవాలండి పసుపు వచ్చేసి మనకి బయట కెమికల్స్ కలిపేసి ఉంటుంది కదా సో మనం చక్క చక్కగా పసుపు కొమ్ములు తీసుకొని ఇంట్లోనే పట్టామనుకోండి మనకి చాలా హెల్త్కి మంచిది అనమాట సో ఆ తర్వాత పసుపు కూడా నూనెలో కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన తలకాయ మాంసం కుక్కర్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి ఇది ఎందుకు బోన్స్ బోన్స్ ఉంటుంది కదా అని చాలామంది ఇష్టపడకపోవచ్చు కానీ ఇది మంచిదండి మన హెడ్కి సంబంధించిన వైటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఇందులో లభిస్తాయి అనుకోవచ్చు అండ్ ఇందులో ఒక రెండు కాళ్ళు కూడా యాడ్ చేసి ఉన్నాయన్నమాట మేక కాళ్ళు సో ఆ తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇంకా మగ్గిపోయిన తర్వాత నేను మూత తీసి చూసేసరికి ఇలా అయిందనమాట కర్రీ వచ్చేసి కొంచెం

సన్నగా ఫ్రై అయి అయిందనమాట ఆయిల్లో ఆ తర్వాత ఇందులో ఉప్పు కారం మనకి రుచికి సరిపడా కంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది తలకాయ మాంసం కదా సో కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందన్నమాట సో నేను మాత్రం త్రీ స్పూన్స్ సాల్ట్ ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను సో మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు ఆ తర్వాత చక్కగా కలిపేసుకోవాలి మళ్ళీ నూనెలో అలా మగ్గించుకోవాలన్నమాట సన్న మంటలోనే మగ్గించుకోవాలి లేకపోతే మాడిపోతుందన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకోవాలండి చక్కగా ఇంకా టెన్ మినిట్స్ అయ్యాక నేను మూత తీసి చూ చూస్తే ఇలా వచ్చింది చూసారా ఎంత బాగా మగ్గుతుందన్నమాట ఇలా మగ్గితే ఏమవుతుందంటే ఉప్పు కారం చక్కగా ఆ ముక్కలకి పట్టేస్తుంది ఇంకా మనకి కర్రీ వచ్చేసి సూపర్గా ఎమ్మీగా టేస్ట్ టేస్టీ వస్తుంది అనమాట ఇంకా అలా చక్కగా మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటోస్ వేసుకో ఒక కప్పు టమాటోస్ అంటే చక్కగా ఒక మూడు టమాటోస్ కట్ చేస్తే ఇలా కప్పు అయ్యిందండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం మూడు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు సో నాకు కర్రీకి వచ్చేసి ఇది వన్ కేజీ అనమాట సో నా అంటే వన్ కేజీ అట్లా వచ్చింది అనమాట ఒక హెడ్ పర్ ఒక్కొక్క షాప్లో పర్ హెడ్ పరంగా కూడా ఇస్తారు ఇంకొక షాప్లో పర్ కేజీస్ లాగా కూడా ఇస్తారు సో అదనమాట ఇది పర్ హెడ్ లాగా తీసుకున్నాము హెడ్ అంటే ఇంకా కాలు రెండు వచ్చేసి ఇంకా ఇది వన్ కేజీ వరకు వచ్చింది ఇంకా దీనికి నేను మూడు టమాటాస్ వేసుకున్నాను రెండు గ్లాసులో నీళ్ళు వేసుకొని మంచిగా ఫైవ్ సిక్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది ఇంకా ఆ తర్వాత మూత తీసి చూసి ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మనము కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఆ గుజ్జు అంతా తీసేసి ఇందులో రసం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు రసం సో చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్స్ వస్తుంది ఆ రసం వేసేసరికి ఇంకా తలకాయ మాంసం అంటే కంపల్సరీ చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందంట ఇది మన కాలపు వంట అనమాట మనం అమ్మమ్మ కాలంలో అమ్మ లో అమ్మ చేసే స్టైల్ కర్రీ అనమాట చాలా బాగుంటుందంట చింతపండు రసం ఏంటి ఇలా వేస్తున్నారు అనుకోవద్దు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ రుచి అనేసి ఇంకా నేను ముక్క ఉడికిందా లేదా అని చూసి అని చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందనమాట ఇంకా దీంట్లో ఒక రెండు స్పూన్ల జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసేసాను నేను చూడండి మళ్ళీ తెంచి చూపిస్తున్నాను మీకు చక్కగా ఉడిపోయింది మనం ఫైవ్ సిక్స్ విజిల్స్ వేసుకున్నామంటే చక్కగా ఉడికిపోయింది ఆ బోన్స్ది వచ్చేసి సూప్ అనేది చక్కగా ఆ కర్రీలో దిగిపోతుంది అనమాట సో అది చాలా హెల్త్ అన్ హెల్తీ కర్రీ అనమాట ఇది వచ్చేసి ఇంకా తర్వాత కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది చక్కగా గుప్పడి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను నేను ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇది క్యాచ్ మీట్ గరం మసాలా అనమాట నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇంకా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదు అంటే కూడా స్కిప్ చేయవచ్చు పర్వాలేం లేదు లేకపోతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ చిన్నవి వస్తాయి అది కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన ఇంట్లో చేసుకున్న గరం పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ మనకు పెంచుతుంది సో ఇదనమాట కర్రీ వచ్చేసి మేక మాంసం తలకాయ కూర సూపర్ ఉంటుంది పిల్లలు ఇష్టపడరేమో కానీ ఇలా మనము చేసి పెట్టి కొంచెం ఆ జ్యూస్ తిన్నా కానీ వానికి వాళ్ళకి కొంచెం పోషకాలు అనేది దొరుకుతాయి కదా సో అలా మనం అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఈ అన్నంతో కానీ రోటీతో కానీ జొన్న రొట్టెతో కానీ చపాతీస్తో కానీ పుల్కాస్తో కానీ పరాఠాస్తో కానీ ఎలా తిన్నా కూడా అన్నమాట సూప్ అండ్ ఎమ్మి కర్రీ చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మనం కలుస్తాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్